హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబుకు ఇక ఇరకాటమే ఏం చేస్తారో చూడాల్సిందే ఎదిటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి అని ఒక సినీ కవి అన్నాడు అలాగే రాజకీయాల్లో విమర్శలు చేస్తున్నప్పుడు ముందు వెనక అసలు చూసుకోరు బుర్రకు తోచినట్లుగా అప్పటి పరిస్థితుల బట్టి మాట్లాడేస్తారు కానీ సోషల్ మీడియా యుగంలో ప్రతి విమర్శ రికార్డ్ అవుతోంది రేపటి రోజున తిరిగేసి మరగేస్తాను అని ఎంతటి రాజకీయ ఘనాపాటి అయినా అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు ఇప్పుడు జగన్ విషయంలో తీసుకుంటే చంద్రబాబు ప్రతి నిత్యం చేస్తున్న విమర్శలు ఏపీని అప్పుల పాలు చేస్తున్నారని ఏపీని ముంచబోతున్నాడని అయితే జగన్ చేస్తున్న అప్పులన్నీ జనాలకు నగదు పంచడం కోసమే అనేక పథకాలు ఆయన అమలు చేసి వాటి కోసమే బయట అప్పులకు చేతులు జాస్తున్నారు అన్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసు చంద్రబాబు తీరు చూస్తే ఎప్పటి పరిస్థితులకు తగినట్లుగా గొడుగు పడతారు ఆయన రెండు వేల నాలుగు వరకు సంస్కరణల బాట నాది అన్నారు ఆ తర్వాత టీడీపీ ఓడాక సంక్షేమ జపం మొదలుపెట్టారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల వేళ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు వందల హామీలు ఉన్నాయి వాటిలో ఎన్ని నెరవేర్చారో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది నాటికి టీడీపీ ఓడింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాము సంక్షేమ పథకాలు అసలు ఏపీలో అమలు చేయమని చంద్రబాబు అనగలరా ఆ విధంగా జనాల వద్దకు వెళ్ళి ఓట్లు అడగగలరా అన్న కీలకమైన ప్రశ్న అయితే మేధావి వర్గం నుంచి వస్తోంది సరే సంక్షేమ పథకాల విషయంలో తాను పొదుపుగా ఉంటానని ఏపీ ఆర్థిక పరిస్థితులను చూసుకుని హామీలు ఇస్తున్నానని చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు వేళకు చెప్పుకోవచ్చు కానీ అప్పటికే జగన్ పథకాలతో తడసి ముద్దైన ఏపీ జనం చంద్రబాబు పొదుపుగా పథకాలు అమలు చేస్తామంటే ఓటేస్తారా కనీసం ఆ వైపు నాకు చూస్తారా అలా కనుక చూసుకుంటే జగన్ కంటే ఎక్కువగానే పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టాలి ఆ విధంగా ఆయన జనం ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలను మించి కనీసం ఒక వెయ్యి హామీలైనా తీసుకుపోవాలి అదే జరిగితే ఏపీ అభివృద్ధి అంటూ ఓదరగొట్టిన చంద్రబాబు అభివృద్ధి గురించి ఏం చెప్పుకుంటారు అలా చూసుకున్నా కూడా సీన్ రివర్స్ అవ్వడం ఖాయమే చంద్రబాబు ఈ రోజు పథకాల విషయంలో జగన్ విమర్శిస్తున్నారు కానీ రేపు ఎన్నికల వేళ ఒడ్డున పడాలంటే ఈ పథకాలే శరణ్యమన్న మాటను టీడీపీ మేధావుల నుంచి కూడా వస్తోంది ఇప్పుడు ఎవరు కాదన్నా కూడా జనాలు మాత్రం పథకాల మీద వ్యామోహం పెంచుకున్నారు జగన్ అయితే తాను మళ్లీ అధికారులకు వస్తేనే ఈ పథకాలన్నీ అమలు అవుతాయని గట్టిగా చెప్పుకుంటారు అప్పుడు చంద్రబాబు సంస్కరణశీలిగా మాట్లాడితే జనం అసలు పట్టించుకుంటారా లేక తాను అవే పథకాలు ఇస్తాను అన్నా కూడా చంద్రబాబుని నమ్ముతారా ఎందువల్ల అంటే జగన్ నగదు బదిలీ పథకాల మీద టీడీపీ కానీ దాని అనుకూల మీడియా కానీ ఈరోజు చేస్తున్న రాద్ధాంతమే రేపటి రోజున వారికి జనంలో విశ్వాసం తగ్గించే ప్రమాదం ఉంది మొత్తానికి జగన్ని అన్నామని కాదు రేపటి రోజున జనంలోకి వెళితే ఏం చెప్పాలి అన్నది కూడా చంద్రబాబు అండుకో గుర్తుపెట్టుకోవాలని తెలుగు జనాలు కోరుతున్నారు మొత్తానికి తాను సంస్కరణ వాదినా అన్నది చంద్రబాబు డిసైడ్ అయితే తప్ప ఆయన రేపటి రాజకీయం పండదు అన్న మాట అయితే ఉంది